అచ్చంపేట అడవి తల్లి చుట్టూ అలుముకొని ఉన్న ప్రాంతం. పక్కనే కృష్ణానది ఉన్న తాగునీటికి కరువు, సరిపడా నీళ్లున్న సాగునీటికి కరువు, పానం బాగా లేకపోతే వైద్యానికి నీరసం, పట్నానికి పోదామంటే రోడ్లకు గతుకులు. ఇవన్నీ ఒకప్పుడు చేతకాని పాలకులు, అసమర్థ నాయకుల చేతిలో అచ్చంపేట ఒకప్పుడు సున్నా, కానీ నేడు కాదు. ఎందుకంటే అచ్చంపేటలో ఈరోజు తాగునీటి కష్టం లేదు, సాగునీటికి నష్టం లేదు, వైద్యానికి వ్యధల్లేవు, బాగాలేని రోడ్ల కథల్లేవు. కానీ వీటన్నింటినీ ప్రజల చెంతకు చేరవేసిన కథానాయకుడు మాత్రమున్నాడు. ఆయనే రైతు వ్యవసాయానికి నీళ్లు తెచ్చిన అన్నదాత, త్రాగునీటి కోసం తప్పించే ప్రజలకు దాహార్తిని తీర్చిన భగీరథుడు, నిధులు తెచ్చి వైద్యానికి ప్రాణం పోసిన వైద్యుడు, రవాణా వ్యవస్థను బాగు చేయించి ప్రయాణం ప్రశాంతంగా సాగేలా చేసిన బాటసారి. ఆయన ఎవరో కాదు, సున్నాకి బలం తెచ్చి నీ ఎడమ పక్కన నేనుంటాను అని నిలబడ్డ మంచి మనసున్న మారాజు. ఆయనే మన శాసన సభ్యుడు గువ్వల బాలరాజు గారు. This is me. This is me. This is me. తను కష్టపడి వచ్చాడు కాబట్టే ప్రజల కష్టాన్ని పాలు పంచుకుంటున్నాడు. నిరుపేదలకు నేనున్నాను అంటూ భరోసానిస్తున్నాడు. మొత్తంగా అచ్చంపేట రూపురేఖల్ని మార్చేస్తున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టే రైతుల కష్టాలు తెలుసు. అందుకే ఎడారిగా మారిన అచ్చంపేట భూముల్ని మళ్లీ కృష్ణా నీళ్లతో అభిషేకం చేశాడు అన్నదాతలకు పెద్ద కొడుకయ్య. ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టే తెలంగాణ కష్టం తెలుసు, ప్రజల ఇష్టం తెలుసు. అందుకే ప్రజల మనిషి అయ్యాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. యువత రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో, సమాజంలో మార్పు వచ్చి ఎంత పటిష్టంగా తయారవుతుందో నిరూపించాడు మన నాయకుడు. నిరూపించడమే కాదు, యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. వాటికి నిదర్శనమే అచ్చంపేటలో కనిపిస్తోన్న అభివృద్ధి, విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, సాగునీరు. అంతేకాదు, తన నాయకుడు తన పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఆయన చేతనే శభాష్ అనిపించుకుంటున్నాడు. సేవ చేయడంలో నిస్వార్థత, ప్రేమను పంచడంలో ఉదారత, సాయం చేయడంలో వెనుకంజవేయని సాహుకత తన సొంతం. అన్నా అంటే నేనున్నా అంటూ ఆపన్నహస్తం అందించే అజ్ఞాతవాసి మన గువ్వల బాలరాజు గారు. అందుకే ఆయనంటే అందరికీ అభిమానం. తను ఉత్సాహవంతుడు కాబట్టే తన కార్యకర్తల్లో ఎప్పుడూ ఉత్సాహం నింపుతాడు. తను ఉత్సాహవంతుడు కాబట్టే చాలా ఉత్సుకతతో పనిచేస్తాడు. తను ఉత్సాహవంతుడు కాబట్టే తన ప్రజలకు అహర్నిశలు అందుబాటులో ఉంటాడు. అందుకే అచ్చంపేట యువత తనను అనుసరించడంలో ఒక యువ కిరణమయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉప్పెనలాంటి ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్ వెంట అడుగడుగునా తన అడుగులు వేశాడు మన బాలరాజన్. అప్పుడే తనను గుర్తించిన కేసీఆర్ గారు యువత రాజకీయాల్లో ఉంటే మెరుగైన సమాజం ఉద్భవిస్తుందని భావించి తనకు ఏ బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పనిచేసి పలుసార్లు నిరూపించుకున్నాడు. కేటీఆర్ హరీష్ రావులతో స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నో బాధ్యతల్ని పంచుకుని వారికి సొంత మనిషిలా మారిపోయాడు. ఆ ప్రక్రియలో భాగంగానే ప్రజల కాంక్షను గావించి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలతో మమేకమై అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రత్యర్థులను ఏ ఒక్క సీటు కూడా గెలవనీయకుండా అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి తనేంటో, తన స్థాయేంటో ప్రత్యర్థులకు తెలియజేశాడు. పంచాయతీల్లో ఎలాంటి పంచాయతీలు లేకుండా చేశాడు.
చేసి మహానాయకుడు కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన చేత ప్రశంసలు కూడా పొందాడు. ప్రేమే లక్ష్యంగా సేవే మార్గంగా దూసుకుపోతున్న యువనాయకుడు మన గువ్వల బాలరాజు గారు. నియోజకవర్గ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ వారిని చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. పోయినసారిలాగే ఈసారి కూడా ప్రజాక్షేత్రంలో నిలిచి ఆ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో, ఉమామహేశ్వరుని కృపతో, అచ్చంపేట ప్రజల ఆశీర్వాదంతో మరొక్కసారి అత్యధిక మెజార్టీతో గెలిచి శాసనసభలో మన కష్టాలను వినిపించే గొంతుక కావాలని, నిస్వార్థ సేవ చేసే సేవకుడిగా మళ్లీ ప్రజల మధ్యనే ఉండాలని, ఇంకా ఎన్నో విజయ తీరాలను చేరాలని, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని, ఆ మహానాయకుడి నేతృత్వంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ, ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ గా ఉండాలని ఆశిస్తూ, కారు గుర్తుకే ఓటేద్దాం, మన గువ్వల బాలరాజన్నని ఎమ్మెల్యేని చేద్దాం, కారు గుర్తుకే మన ఓటు, జిందాబాద్ జిందాబాద్, గువ్వల బాలరాజు గారు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, గువ్వల బాలరాజు గారు జిందాబాద్, జై జీబీఆర్, జై కేసీఆర్, జై టిఆర్ఎస్, జై అచ్చంపేట, జై తెలంగాణ, జై తెలంగాణ.